ఏబీవీపీ రాష్ట్ర శాఖ జూన్ 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చిందని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ మారవిని రంజిత్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్యలపైన నిత్యం విద్యార్థి పరిషత్ నుండి అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే ప్రైవేట్ పాఠశాల కార్పొరేట్ పాఠశాలలో కూడా అధిక మొత్తంలో లక్షల ఫీజులు వసూలు చేస్తా ఉంటుంది. ఈరోజు చూసుకుంటా ఉంటే పాఠ్య పుస్తకాల మీద డ్రెస్ల పేరు మీద వ్యాపారం చేస్తా ఉంటే యథేచ్ఛగా వ్యాపారాలు చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉన్న దుస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేని దుస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క విద్యార్థి చట్టం అమలు చేయాలని, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, అదే విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని రేపటి రోజున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రేపు రోజున ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు బంద్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బంద్కు ప్రతి యజమానికి కూడా అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా సహకరించాలని ఏబీవీపీ మీ అందరికి కూడా కోరుతా ఉంది. అలాగే సమస్యలు పరిష్కరించకుంటే మేము గత నెలలో అనేక కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ అధికారులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో మేము అనేక ఉద్యమాలు చేసినా కూడా ఇంతవరకు స్పందించలేదు. ఈ సమస్యలు పరిష్కరించకుంటే రాన్న రోజుల్లో మంత్రులను ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి కూడా ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులందరికీ కూడా అడ్డుకుంటారని తల్లి కొడతారని ఈ సందర్భంలో హెచ్చరిస్తా ఉన్నాం.